नर्सीपट्नम जिला केंद्रंगा प्रकटिंचकपोवडंपై विशाख जिला नातवरं मंडल तहसीलदार कार्यालयं वद्द विनूत्न रीतिलो नातवरं मंडल बीजेपी अध्यक्षुलु लालं वेंकटरामनारावु हिद्रा वेषं वेसुकुनि निरसन तेलियजेसि विनतिपत्रं अंदजेशारु। ఈ సందర్భంగా మాట్లాడుతూ నర్సీపట్నంని జిల్లా కేంద్రంగా చేయకపోవడం చాలా సిగ్గుచేటన్నారు। నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ చాలా సార్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ నర్సీపట్నంని జిల్లా కేంద్రంగా చేయకపోవడం జగన్ నర్సీపట్నంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు। అనకాపల్లిని జిల్లా చేయడం చాలా బాధాకర విషయమన్నారు। అనకాపల్లిలో బెల్లం తప్ప ఏముందని ఎద్దేవచ్చేశారు। నర్సీపట్నానికి 100 ఏళ్ల చరిత్ర ఉందని అందుకని నర్సీపట్నాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని బీజేపీ నాయకులు కోరడమైంది। మండల బీజేపీ నాయకులు లాలా వెంకటరమణారావు చీర కట్టుకుని గాజులు తొడుక్కుని హిజ్రా వేషం వేసి వినూత్న నిరసన తెలియజేశారు। ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది। నా పేరు లాలా వెంకటరమణారావు, నాతర మండల బీజేపీ అధ్యక్షుడిగా నా బాధ్యత। మరి గత 2 సంవత్సరాల నుంచి మన నర్సీపట్నం ఎమ్మెల్యే గారు పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు చాలా రిస్క్ తీసుకున్నారు, కష్టపడ్డారు నర్సీపట్నాన్ని జిల్లా కేంద్రం చేయమని చెప్పేసి ఇన్ఛార్జి గారిని ప్రధాన కార్యదర్శిని చివరికి ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది। మరి నర్సీపట్నం విషయానికి వస్తే మరి 100 సంవత్సరాల చరిత్ర ఉంది, 75 సంవత్సరాల నుంచి రెవెన్యూ డివిజన్ ఉంది, అలాగే 23 డివిజనల్ శాఖలు ఉన్నాయి, 125 ఎకరాల్లో ఈరోజు ఆఫీసులు నడుస్తున్నాయి, అలాగే ప్రభుత్వ భూములు ఏపీ ఐసీసీ తరపున 300 ఎకరాలు తీసుకోవడం జరిగింది, అలాగే 4 మండలాల నుంచి కూడా 2000 ఎకరాలు ప్రభుత్వమి ఉంది। మరి అక్కడ మానేసి ఏ మౌలిక వసతులు లేని అనకాపల్లిలో మరి ఏం చూసి ఈరోజు జిల్లా కేంద్రం చేశారో అర్థం కావట్లేదు। మరి అక్కడ బెల్లపు దిమ్మలకు బాగా గిరాకీ ఉంది, మరి ఆ దిమ్మలకి రాష్ట్ర ప్రభుత్వం మరి ఏమైనా ఆశపడ్డారేమో, ఇది మరి మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము డిమాండ్ చేసాం, ఎన్నో పోరాటాలు చేసాం వివిధ యువత సంఘాల నుంచి కార్యకర్తలు సామాజిక కార్యకర్తలు కూడా మేము చేసి చాలా ఇబ్బంది పడ్డాం। మరి ఎంతో మంది ఈ వైఎస్ఆర్ పార్టీ చెందిన నాయకులకి మరి ఆయనకి ప్రిఫరెన్స్ ఇచ్చి వాడు చెప్పినట్టుగా చేశారు। మా నర్సీపట్నం మీద ఎందుకు వివక్షత, మా ఎమ్మెల్యే గారు ఏమైనా తక్కువ చేశారా మీకు? మరి ప్రతి విషయాన్ని కూడా మా ఎమ్మెల్యే గారిని దగ్గరుండి కౌగిలించుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు, మరి ఏంటిది? మా ఎమ్మెల్యే గారు మా నర్సీపట్నం ప్రాంతంలో మరి ఈరోజు ప్రజల్లోకి వచ్చి వారు సమాధానం ఏం చెప్పుకుంటారు? మీకు ఎదురు చెప్పలేకపోతున్నారు ప్రస్తుతానికి, మొత్తం భవిష్యత్తులో మాత్రం మీకు చాలా ఇబ్బందులు ఉంటాయి। మా ప్రాంత ప్రజలు మాత్రం మిమ్మల్ని నమ్మి ఓట్లు సీట్లు అనుకున్నదానికంటే చాలా భారీగా ఇచ్చారు, మీ మద్దతు పలికారు। మరి ఈరోజు మీరు చేస్తున్న కార్యక్రమం మాత్రం చాలా మా ప్రాంత ప్రజలు చాలా బాధ అనిపించింది। అందుకే రమేష్ బాయ్య, మా నాతారు గమీల్ మాయ, అలాగే సునీల్ మాయ, వీళ్ళందరూ మాయళ్ళందరూ కూడా వీరందరూ కూడా మీకేమైనా కానీ మనసులో ఉంటే గ్రామ స్థాయి నుంచి మీతో సైతం గెలిచిన ప్రజల నుంచి గెలిచిన మీరందరూ కూడా నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామాలు చేయండి, మూకుమ్మడిగా ప్రజా తీర్పును కోరండి, అప్పుడైనా మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏమైనా మనసు మారుతుందేమని చెప్పేసి మేము భావిస్తున్నాం। మరి అలా కాని పక్షంలో మారం లేదు, మేమేమి చేయలేం, ఒక ప్రశ్నిస్తున్నాం అంతే, అడుగుతున్నాం, అభ్యర్థిస్తున్నాం, వేడుకుంటున్నాం। మా బాధ అంతా నర్సీపట్నం ప్రాంతం వెనకబడి ఉంది, ఏజెన్సీ ముఖదూరమైంది, అల్లూరు సీతారాం నడిన ప్రాంతం కాబట్టి ఇన్ని చారిత్రకమైన మరి విషయాలు ఉన్నాయి నర్సీపట్నంలో। మరి అనకాపల్లికి ఏముంది? ఒక బెల్లం దిమ్మలు తప్ప ఎటువంటి